హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఈరోజు నేను హెయిర్ కండిషనర్ అండ్ హెయిర్ సీరమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నమాట. సో ఇవి ప్రిపేర్ చేసుకునే ముందు అసలు హెయిర్ కండిషనర్ అంటే ఏంటి, హెయిర్ సీరమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలండి. సో హెయిర్ కండిషనర్ అంటే మనం షాంపూ చేసిన తర్వాత యూజ్ చేస్తాము, మన హెయిర్ అనేది ఒక మంచి కండిషన్లో ఉండడానికి యూజ్ చేస్తామన్నమాట. అండ్ హెయిర్ సీరమ్ వచ్చేసి మన హెయిర్ అనేది ఎప్పుడైనా ఫ్రీజీగా చిక్కులు చిక్కులు అయ్యి ఉంటుంది కదా, సో ఫ్రీజీనెస్ ఉన్నా కానీ లేదంటే కర్లీ హెయిర్ వాళ్ళకి హెయిర్ సీరమ్స్ యూజ్ చేస్తే బెటర్. అండ్ హెయిర్ సీరమ్స్ కూడా మనం ఎప్పుడైనా హెయిర్ని స్టైలింగ్ చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోలే చూసే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ఈ కండిషనర్కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. నేను ఇక్కడ పతాంజలి వాళ్ళ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను, మీరు వేరే ఏ బ్రాండ్ అలోవెరా జెల్ యూస్ చేసినా ఏం కాదు. అండ్ రెండు వైటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోవాలి. సో వైటమిన్ ఈ క్యాప్సిల్స్ పైన ఈ విధంగా రాసి ఉంటుంది ఇవియాన్ 400 అని. ఇది ఏ మెడికల్ స్టోర్స్లో అయినా దొరుకుతాయండి, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదాం ఆయిల్. ఈ బాదాం ఆయిల్ లేకపోతే మనం స్కిప్ చేసి కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది బాదాం ఆయిల్. అండ్ కొన్ని వాటర్ కూడా కావాలి. సో ఈ కండిషనర్కి ఒకవేళ సీరం కావాలి అని అనుకుంటే ఈ కండిషనర్కి మనం కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి లిక్విడ్ లాగా. లేదు కండిషనర్ యూజ్ చేసుకుంటాము అనుకుంటే నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. కండిషనర్ కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలండి. అలోవెరా జెల్ అనేది మనం ప్లాంట్ నుంచి కూడా తీసుకోవచ్చు అండి, చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందన్నమాట మన జుట్టు పైన. సో ఈ అలోవెరా జెల్ మనం ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే, అలోవెరా జెల్ని కొంచెం చేతులకు తీసుకొని కొంచెం రబ్ చేసినట్టు చేసి ఇది మన హెయిర్కి అండ్ స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా చాలా స్మూత్గా అవుతుందండి. అండ్ ఇప్పుడు ఇందులో 2 వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదు అని అంటే మనం నార్మల్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వైటమిన్ ఈ ఆయిల్ కూడా మనకి బయట దొరుకుతుంది, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వైటమిన్ ఈ ఆయిల్ అనేది మన హెయిర్ని చాలా చాలా సాఫ్ట్ చేస్తుందండి. మన హెయిర్ ఎండ్స్లో స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని పగుళ్ళు లాగా ఉంటాయి కదా, సో వాటిని కూడా చాలా స్మూత్గా చేస్తుందన్నమాట. సో ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా డెఫినెట్గా ఈ కండిషనర్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ బాదాం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో బాదాం ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా కానీ చాలా బాగా సాఫ్ట్ చేస్తుందన్నమాట ఈ బాదాం ఆయిల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. హెయిర్ కండిషనర్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అండి రెఫ్రిజిరేటర్లో. ఒక 3 వీక్స్ వరకు నీళ్ళు ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. అండ్ ఈ కండిషనర్ని తలస్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలండి. కొంచెం హెయిర్ అనేది టవల్ డ్రై చేసుకున్న తర్వాత ఈ కండిషనర్ని అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ మాత్రం. అండ్ ఇప్పుడు నేను లైవ్లో కూడా చూపిస్తాను. అండ్ దీన్ని మనం సీరమ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఇందులో కొన్ని 1/2 లెవల్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఈ హెయిర్ కండిషనర్ మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని జుట్టుకి ఎలా అప్లై చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ మనం హెయిర్ని షాంపూ చేసుకోవాలన్నమాట. షాంపూ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోయింది నా హెయిర్ అనేది, టవల్ డ్రై చేసేసుకున్న తర్వాత ఈ కండిషనర్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం చేతిలోకి తీసుకొని హ్యాండ్స్లోనే కొంచెం రబ్ చేసుకున్న తర్వాత మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. మెయిన్గా స్ప్లిట్ ఎండ్స్ ఉన్న ఏరియాలో అప్లై చేస్తే మనకి చాలా చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. సో ఇది మనకి ఒక 3 to 4 వీక్స్లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ అస్సలు రావండి ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల.
డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ని కూడా చాలా వరకు సాఫ్ట్గా చేస్తుందన్నమాట. సో ఈ హెయిర్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కూడా చాలా వరకు షైనీగా కనిపిస్తుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మనకి ఎప్పుడైనా మన జుట్టు ఎప్పుడైనా చిక్కులు అయిందనుకోండి, ఫ్రీజీనెస్గా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా ఈ హెయిర్ కండిషనర్ని మనం సీరం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా వరకు స్మూత్ అవుతుందండి. సో ఈ విధంగా మీరే చూస్తున్నట్లయితే చాలా వరకు స్మూత్ అయిపోయింది హెయిర్ని, చూస్తున్నారా? సో ఈ హెయిర్ కండిషనర్ని అండ్ సీరమ్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ మన ఛానల్ రమ్యాస్ రెమెడీ అండ్ రొటీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.